Kukatpally Niyojakavargam Prajalu, Enno Samasyalato Allaadutunnarani, Janasena Abhyarthi, Prem Kumar Vimarsincharu. BRS Prabhutvam Ichina Hamilanu, Amalu Cheyakunda, Mosam Chesindannaru, Kukatpally Prajalu, Janasenanu Aadarinchalani Koraru. BJP Janasena Kootami, Suparipalana Andistunnanna Kukatpally Abhyarthi, Prem Kumarto, Maa Correspondent Satyanarayana, Face to Face. Kukatpally Niyojakavargamlo, BJP Balaparchina, Janasena Abhyarthi, Prem Kumar Pracharamlo, Speed Penchari, Ekkadikakkada Padayatralu, Aatmeeya Sammelanalato, ప్రజలతోని మమేకమవుతున్నారు. మనతో మాట్లాడడానికి ప్రేమ్ కుమార్ ఉన్నారు. ఏ అంశాలతోని ప్రజల ముందుకు వెళ్తున్నారు? ఈరోజు వరకు కూడా ఈ ఏరియాలో మేము ఎక్కడ రోజు పాదయాత్ర చేస్తూ ఉన్నాం. వెళ్ళిన చోటల్లో ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పడం జరుగుతూ ఉంది. ఇంతవరకు చాలామంది మరి సీనియర్ సిటిజన్స్కి ఈరోజు పెన్షన్స్ రాలేదు. అట్లాగే వైట్ రేషన్ కార్డ్స్ కూడా ఇంతవరకు వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి కూడా ఇవ్వలేదు వాళ్ళకి. అట్లాగే వితంతువులకు కూడా పెన్షన్స్ అందట్లేదని చెప్పి చెబుతున్నారు. అట్లాగే చాలా చోట్ల కూడా మరి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి. అట్లాగే చిన్న వర్షం వచ్చినా కూడా కాలనీస్ మునిగిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ మెయిన్ ఎక్కువగా ఇవే ఎక్కువగా చెప్తూ జరుగుతూ ఉంది. అంటే ఏంటి ఇప్పుడు మీరు ప్రజలకి ఏ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నారు? ఇప్పుడు ఏవైతే ప్రజల సమస్యలు చేయకుండా అట్లాగే మాయకౌరులు చెబుతూ ఈ ఎమ్మెల్యే గారు అన్ని మాయకౌరులు చెబుతూ 10 సంవత్సరాల నుంచి నడిపించుకుంటూ వస్తున్నాడు. మరి ఈ మిగిలిపోయిన సమస్యలన్నీ కూడా డ్రైనేజ్ సమస్య ఇవ్వనండి, లేకపోతే వైట్ రేషన్ కార్డులు ఇప్పటిదాకా ఇవ్వనివి కానీ, లేకపోతే వితంతులకి పెన్షన్స్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. అట్లాగే మిగతా వాళ్ళకు కూడా సీనియర్ సిటిజన్ కూడా వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇవ్వలేదు, అవన్నీ ఖచ్చితంగా ఇప్పిస్తామని. అట్లాగే డబుల్ బెడ్రూమ్స్ కూడా ఈ రోజు వరకు మరి ఇంత పెద్ద కాన్స్టిట్యూన్సీలో 30,000 మంది అప్లై చేసుకుంటే 160 మందికి కూడా రాని పరిస్థితి. మరి అవి కూడా డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వడానికి చేస్తాం. అట్లాగే ఇప్పుడు ఇంత గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది, కానీ గవర్నమెంట్ ల్యాండ్ మరి ఎమ్మెల్యే గారు వారి అనుచరులు కబ్జా చేసుకుంటాక సరిపోతుంది. కానీ పేదలకి మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లుగా ఆ ప్లేస్లో కట్టించడానికి మరి వారికి ఆలోచన రావట్లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా వచ్చిన తర్వాత ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితేనేమని, అందరికీ పెన్షన్స్ అయితేనేమో ఖచ్చితంగా ఇచ్చే పని చూస్తాం. అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్ కానీ అట్లా ట్రాఫిక్ సిస్టమ్ మీద అన్నిటి మీద కూడా సరైన నిర్ణయం తీసుకుని చక్కగా ఇవన్నీ సాల్వ్ అయ్యేటట్టు ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాను. సెటిలర్స్ ఎక్కువగా ఉండే కుక్కడపల్లి నియోజకవర్గ ప్రజలు మద్దతు ఎట్లా ఉంది మీకు? నాకు ఉందండి, సెటిలర్స్ ఉంది ఇక్కడ లోకల్ అందరూ కూడా. నేను కూడా 30 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో నివసిస్తున్నాను. కాబట్టి అందరి మద్దతు ఉంది, సెటిలర్స్ మద్దతు ఉంది, లోకల్ మద్దతు అందరూ కూడా కలిసిమెలిసి అందరూ కూడా నాకు మరి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే బీజేపీ పార్టీ నుంచి, అట్లా జనసేన పార్టీ నుంచి రెండు పార్టీలు కూడా చక్కగా మరి పనిచేసి కోఆర్డినేటర్తో పనిచేస్తూ మరి విజయవంతంగా ముందుకెళ్తున్నాం. రోజు కూడా పవన్ కళ్యాణ్ రోడ్ షోలు మీటింగ్ ఎట్లా? రోడ్ షోల మీటింగ్ రేపు డిసైడ్ అవుతుంది. 1 ఆర్ 2 డేస్లో ఆయన రోడ్ షో మీటింగ్స్ కానీ అమిత్ షా గారు మీటింగ్ కానీ ఇవన్నీ కూడా స్టార్ క్యాంపింగ్లన్నీ 2-3 రోజుల్లో డిసైడ్ అవుతాయండి. కుక్కడపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. జనసేన పార్టీ జెండా కుక్కడపల్లి నియోజకవర్గ పైన ఎగరేస్తామని చెప్పి ప్రేమ్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరాసన్ ప్రశాంత్, సత్యనారాయణ.